తర్వాత వన్ షుడ్ ఆల్సో నాట్ ఫర్గెట్ మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్. కాంట్రాక్ట్లో పనిచేస్తూ ఉంటారు, హోంగార్డ్స్ దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, యూనో ది స్మాల్ అవుట్సోర్సింగ్ పీపుల్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. వీళ్ళే మన గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఇంకా తర్వాత ఇంకా ప్రజలు మన గురించి ఇంకా నెగిటివ్గా మాట్లాడతారు. సో ఫస్ట్, అట్లీస్ట్ ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఇన్ అ మంత్, ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఇన్ అ మంత్ గివ్ వన్ డే టు దెమ్. వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేయండి, వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో వినండి. వినిన తర్వాత విల్ సార్ట్ దెమ్ అవుట్. మీ లెవెల్లో మీరు ఏదైనా సార్ట్అవుట్ చేసేటి ఏదైనా ఉంటే చేయండి. లేదు యూ వాంట్ ఇన్వాల్వ్మెంట్ అట్ హయ్యర్ లెవెల్ ఇంక్లూడింగ్ మై ఇన్వాల్వ్మెంట్, సెండ్ ఇట్ టు మీ, మై ఆఫీస్ ఇస్ ఆల్సో దేర్ అవైలబుల్ టు యూ, వి విల్ సార్ట్ ఇట్ అవుట్ టుగెదర్. సో దట్ మన దగ్గర పనిచేసే మన ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళే, కాంట్రాక్ట్లో పనిచేసే వాళ్ళే, లెట్ దెమ్ ఆల్సో బీ హ్యాపీ. వాళ్ళని మనం సంతోషంగా పెట్టలేకపోతే ఇంకా ప్రజలను మనం ఏం సంతోషంగా పెడతాం? ఎందుకనంటే మనకు డెలివరీ నెట్వర్క్ త్రూ దెమ్. సో ఇఫ్ దే డోంట్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ, దెన్ ద డెలివరీ నెట్వర్క్ ఇట్ సెల్ఫ్ టేక్స్ అ బీటింగ్. సో వన్ ఫ్రైడే, ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఇన్ అ మంత్ వాళ్ళ కోసం కేటాయించండి. Then another important thing is every week let there be one surprise night halt. Collector lo, not only collectors, mana jilla lo kontha mandi IAS officers lanu kuda mana post chestam, few of them as JC lo, few of them in different postings lo, only IAS officers. బికాజ్ నేను అందరూ చేస్తే ఈ కార్యక్రమం ఇట్ లూజ్ ద షీన్. బట్ ఇఫ్ ఐఏఎస్ ఆఫీసర్ డస్ ఇట్, దెన్ యూనో ఇట్స్ గోయింగ్ టు బి అటెండెడ్ సో స్టార్ట్ ఆఫ్ విత్ ద కలెక్టర్, దెన్ ఆల్ ది ఐఏఎస్ ఆఫీసర్స్. స్లీప్ ఇన్ ద హాస్టల్స్, స్లీప్ ఇన్ ద పబ్లిక్ హెల్త్ పిహెచ్సిస్, గో దర్. వారానికి ఒకరోజు ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఒక్కరోజు రాత్రి you sleep in the hostels, you sleep in the public PHCs, public health centers. Vellinappudu meeru poi akkade padukunnappudu maarthai, meeru ekkade padukuntunnaro evariki teliyadu, teliyakoodadu. Suddenly it should be, no, you should not inform, nen palan chotu vastunnanu, you make arrangements for my bed ani cheppakoodu. You carry the bed yourself, or probably half an hour before that, or you just send your team. It should be a surprise. Suddenly you should go sleep in a PHC center. Suddenly you should go sleep in a hostel. Then you will know how that hostel is functioning. When you go there, when you use their bathroom, you will know whether that bathroom is fit for usage or not. You will know whether akkada chadukuntunna pillalaku క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తా ఉందా లేదా అన్న సంగతి, వెదర్ ద బుక్స్ ఆర్ బీయింగ్ టెస్టెడ్ ఆర్ నాట్, వెదర్ ద టీచర్స్ ఆర్ లిటరీ క్యాచింగ్ అప్ విత్ ద సిలబస్ ఆర్ నాట్, ఇవన్నీ అదర్వైజ్ యూనో వీల్ నెవర్ నో. అండ్ మోర్ ఓవర్, మీరు సడన్గా వస్తారు అని భయం ఉంటే హాస్టళ్ళు బాగుంటాయి, పిహెచ్సి సెంటర్లు బాగుంటాయి, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, హాస్టల్స్, స్కూల్స్, పిహెచ్సి సెంటర్స్, CHC centers, hospitals, you name it, I am going to give you funds. I want you to take photographs of all the schools, take photographs of all the PHC centers, CHC centers, all the government hospitals, take photographs, and within 2 years we will once again showcase these photographs and say this is the changed photograph. ఇది ఈరోజున్న ఫోటోగ్రాఫు, ఈరోజున్న పరిస్థితి, ఇది 2 ఏళ్ళ తర్వాత నేను మార్పు తీసుకొచ్చిన తర్వాత చూపించే ఫోటోగ్రాఫ్. దిస్ మెసేజ్ వి ఆర్ గోయింగ్ టు గివ్, ఐ విల్ గివ్ యూ ద ఫండ్స్. నేను అందుకనే ఆల్ మై రివ్యూ మీటింగ్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆన్ మై ఎజెండా.
రైతులు, ఆఫ్ కోర్స్ నోబడీ కెన్ డినై, విల్ బీ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ మై ఎజెండా. ఆఫ్టర్ దాట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎడ్యుకేషన్, ఇట్స్ గోయింగ్ టు బి హెల్త్. ఇవి జరగాలి. మీరు వెళ్ళినప్పుడు యు వన్స్ యూ స్టార్ట్ స్లీపింగ్ దేర్, ద క్వాలిటీ ఆఫ్ బాత్రూమ్స్, ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ద క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్ చేంజెస్. పొద్దున్న లేచిన తర్వాత అక్కడే సాధన చేయండి. పొద్దున్న లేచిన తర్వాత యు ఇంటరాక్ట్ విత్ ద విలేజర్స్ దేర్ అట్లీస్ట్ 2 hours, 1 hour. ఎందుకంటే పొద్దున్న అయితే అందరూ ఉంటారు. అదర్వైజ్ యూజువల్గా ఏం జరుగుతుందంటే మనం తీరిగ్గా పోయేసరికి పద్దాటుతుంది. పద్దాటితే ఎవరు ఊర్లలో కూడా వాళ్ళ పనుల కొద్దీ, వ్యవసాయం కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ పొద్దున్నే 7:00, 7:30, 8:00 అండ్ కలెక్టర్ హిమ్సెల్ఫ్ ఇస్ స్లీపింగ్ దేర్, ఎవ్రీబడి ఇన్ ద విలేజ్ ఇస్ అవైలబుల్ టు యూ. సో జస్ట్ టాక్ టు దెమ్, నవరత్నాలు ఎలా ఉన్నాయి, అందుతున్నాయా లేదా, ఇస్ ద డెలివరీ మెకానిజం ప్రాపర్లీ ఇన్ ప్లేస్ ఆర్ నాట్. టేక్ ఫీడ్బ్యాక్ సో దాట్ యు నో వేర్ టు ఇంప్రూవ్, యు నో హౌ టు ఇంప్రూవ్. ఇవన్నీ మనం చేసే కొద్దీ వి బికమ్ సంథింగ్ ఎల్స్. పీపుల్ విల్ సే వీ వాంట్ సంబడీ లైక్ దాట్ అస్ ఎ కలెక్టర్. నో, దీస్ ఆర్ థింగ్స్ వీ కెన్ లీవ్ అ మార్క్.